మల్టీవిటమిన్స్ అవన్నీ తీసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటదండి. ఓకే मैम, చాలా మందికి కోల్డ్ అవడం వల్ల ముక్కులో నుంచి వాటర్ రావడం, చెవు నొప్పి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా మ్యామ్. వాటికి ట్రీట్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి అండ్ ఒకవేళ వస్తే హోమ్ రెమెడీస్ లో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే బెటర్ అంటారు? చిన్న పిల్లలు కానీ పెద్ద వాళ్ళలో కానీ మనకు జలుబు వస్తే చెవి నొప్పి రావటం క్వైట్ కామన్ అండి, చాలా మందిలో చూస్తున్నాము. సో దీనికి ఫస్ట్ అయితే మనము అంటే స్టార్టింగ్లో మనము మందులతోనే కంట్రోల్ చేయొచ్చు. మనం ముక్కులో డ్రాప్స్ ఇస్తాము, ముక్కులో స్ప్రేస్ ఇస్తాము, కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము. దాంతోనే మోర్ దెన్ 90% పేషెంట్స్కి తక్కువైపోతుంది, అంటే సెటిల్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మన దగ్గర వచ్చే వాళ్ళు చాలా చాలా తక్కువ. తక్కువ కావట్లేదు అని అంటే మాత్రం దెన్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు చిన్న పిల్లల్లోనంటే ఇప్పుడు మనకు ముందు ఉన్న కాలర్ చెప్పాను కదా, ఎక్స్రే ఒకటి తీయించుకోవాలి. సో అలా ఎక్స్రేలో కూడా బయటపడలేదని అంటే సిటీ తీయించుకోవాలి. అలానే పెద్దవాళ్ళలో మనం డైరెక్ట్గా ఫస్ట్ సిటీ స్కాన్ అడుగుతాం అనమాట. సో ఇవి టెస్ట్లు చేశాక మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చెప్తాం. కొందరికి మెడిసిన్సే పెడతాము, కొందరికి సర్జరీ కూడా అవసరం పడుతుంది. అండ్ హోమ్ రెమెడీస్కి వస్తే డిఫరెంట్ హోమ్ రెమెడీస్ లైక్ స్టీమ్ తీసుకు విక్స్ తోనే మనం వాపు తీసుకోవచ్చు, ఇవన్నీ మామూలుగా చేసుకోవచ్చు. బట్ నేను ప్రాక్టీస్ చేసేది టిపికల్గా అంటే యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల నేను సెల్ఫ్గా కూడా ప్రాక్టీస్ చేస్తానండి. దాంతో చాలా మందికి రిలీఫ్ వస్తుంది. మనం అనుకుంటాం ఎప్పుడు మందులు టాబ్లెట్స్ అనేసి, అది కూడా ఒక సైన్సే. సో మనం కొన్ని థింగ్స్ వేరే సైన్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడం వల్ల చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయండి. మందులు అవన్నీ సర్జరీ కూడా అవసరం లేదు. దాంతో కూడా అవ్వట్లేదు, మందులతో కూడా అవ్వట్లేదు, తర్వాత స్టెప్ బై స్టెప్ మనం సర్జరీ వైపు కూడా వెళ్ళొచ్చండి. ఓకే మ్యామ్. అయితే చాలామందికి కొంతమంది